ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే రామ్ చరణ్ కు పెద్దగా ఇబ్బంది లేదు, కానీ నటరుద్ర ఎన్టీఆర్ కు మాత్రం చుక్కలు కనిపించడం ఖాయం. చరణ్ గంటల కొద్దీ కష్టపడితే తారక్ రోజుల తరబడి తీవ్రంగా శ్రమించి చెమటోడ్చాల్సి ఉంటుంది. ఎందుకు, అసలు ఏ విషయంలో అనుకుంటున్నారా, ఆ వివరాలు తెలియాలంటే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. చరణ్, తారక్ ఇద్దరు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా బ్యాక్డ్రాప్ ఏమిటో పక్కాగా తెలియదు, కానీ భారీ యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఉంటాయన్నది తెలిసిందే. వీటి కోసం ఈ ఇద్దరు కఠినమైన శిక్షణ పొందుతున్నారు, పైగా బాడీని కూడా పెంచుతున్నారు. ఈ విషయంలో చరణ్ ఆల్రెడీ శిక్షణ పొందాడు. ధ్రువ మూవీలోని టైటిల్ సాంగ్ కోసం చరణ్ బాడీని బాగా పెంచాడు. అంతకుముందు బ్రూస్లీ చిత్రం కోసం బ్యాంకాక్లో స్టంట్ డ్రీమ్ ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు. కానీ తారక్ మాత్రం ఇప్పటికీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోలేదు. పైగా జయలవకుశ కోసం బరువు కూడా బాగా పెరిగాడు. ఇప్పుడు అదంతా కరిగించి బాడీని బిల్డ్ చేసుకోవాలంటే చాలా కసరత్తులు చేయాలి, అలాగే మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కూడా తీసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ తారక్ కి ఛాలెంజ్ టాస్క్ గా మారింది. ఇదండి అసలు సంగతి.